మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమానికి నాంది పలికాం. మనందరి ప్రభుత్వంలో కూడా అర్హులై ఉండి ఏ ఒక్కరూ కూడా నాకు ఈ సేవలు కానీ నాకు ఈ లబ్ధి కానీ అర్హత ఉండి కూడా నాకు అందలేదు అని చెప్పటానికి ఇక అవకాశమే లేకుండా లబ్ధిదారులు ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఏ కారణం వల్ల అయినా కూడా అర్హత ఉండి మిగిలిపోయిన పరిస్థితులు ఎక్కడ ఉన్నా కూడా జల్లడబట్టి ఆ అర్హులను గుర్తించి వారికి కావలసిన డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా చెయ్యి పట్టుకుని వాళ్ళని నడిపిస్తూ వారికి మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం. నాలుగేళ్ల క్రితం ఒకసారి గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా నాలుగేళ్ల కిందట, ఏ వార్డును తీసుకున్నా కూడా నాలుగేళ్ల కిందట, ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా నాలుగేళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏ పని కావాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్ల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగుతూనే లంచాలు ఇచ్చినా కూడా జరగని పరిస్థితులు. ఒకవైపున లంచాలు ఇస్తూ మరోవైపున వివక్షకు లోనవుతూ మొట్టమొదట అడిగే ప్రశ్న, మీరు ఏ పార్టీకి చెందినవారు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రశ్నలు సైతం వింటూ ఉన్న పరిస్థితి 4 సంవత్సరాల కిందట ఉండేది. అధికారం లేక, మనం అధికారం లేక వచ్చిన తర్వాత 4 ఏళ్లుగా ఉన్న ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. ఇప్పుడు పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా కూడా ఇప్పుడు నేరుగా ఇంటికే వచ్చే ఒక గొప్ప వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఈరోజు దాదాపుగా 600 రకాల పౌర సేవలు ఈరోజు గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా మనం అధికారం లేకొచ్చిన 6 నెలల్లోపే ఈ వ్యవస్థను తీసుకొని వచ్చి గ్రామ స్థాయిలోనే ఇవి అందుబాటులో ఉండేట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.